హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు ఈ వీడియో ద్వారా చాలామంది అభ్యర్థులు తప్పు చేయడానికి అవకాశం ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నేర్చుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే టెట్ 2 డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఫ్రీ క్లాసెస్ని కూడా పొందాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని, ఇక్కడ బెల్ ఐకాన్ అనేది వస్తుంది, దాన్ని మీకు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మూడు ఆప్షన్స్ అనేటివి వస్తాయి. ఆ పైన ఆప్షన్ కనుక చూసుకుంటే ఆల్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి అభ్యర్థులు కూడా తప్పకుండా ఈ ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారో లేదో తప్పకుండా తెలుసుకోండి. ఆ విధంగా క్లిక్ చేస్తే కనుక నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. ఇదే ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ పైన మనకు యూట్యూబ్లో కనుక చూసుకుంటే ఒక క్వశ్చన్ పోల్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో కనుక చూసుకుంటే దాదాపుగా మనకు 1000 ఓట్స్ అయితే రావడం జరిగింది. ఇందులో కనుక చూసుకుంటే ఎక్కువ మంది తప్పు ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే మన యూట్యూబ్ ఛానల్లో కానీ ఎవరి యూట్యూబ్ ఛానల్లోనైనా కానీ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక లోపం అనేది ఉంది. అదేంటి అంటే ఏదైనా క్వశ్చన్ని పోల్గా ఇచ్చినప్పుడు దాని సరైనటువంటి ఆన్సర్ని ఈ రకంగా సరి అయింది అని ఇవ్వడానికి మనకు యూట్యూబ్ అల్గారిథంలోనైతే అలాంటి ఆప్షన్ అయితే మనకు లేదు. కాబట్టి చాలామంది అభ్యర్థులు ఎక్కడ పొరపాటు పడుతున్నారంటే ఎక్కువ మంది ఏది ఆన్సర్ చేస్తే అదే కరెక్ట్ అనుకుంటున్నారు, కానీ ఆ విధంగా కరెక్ట్ కాదు. ఎప్పుడు ఆ విధంగా కరెక్ట్ అవుతూ ఉండదు. కాబట్టి మీరు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ఈ బ్లూ కలర్ లింక్ని ఓపెన్ చేయండి. ఎప్పుడైనా మన ఛానల్లో క్వశ్చన్ అనేది పోల్ చేస్తే ఖచ్చితంగా మీకు ఈ బ్లూ కలర్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కనబడకపోతే ఈ క్వశ్చన్ మీద ఒకసారి ట్యాప్ చేశారనుకోండి, ఆ బ్లూ కలర్ లింక్ అనేది కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్, దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి సమాధానం కనుక చూసుకుంటే తక్కువ అండి. ఒక వ్యక్తి గాలి పీల్చేటప్పుడు ఊపిరితిత్తుల్లోని పీడనం బయటి గాలి పీడనం కంటే ఎక్కువ ఏ రకంగా ఉంటుంది అని క్వశ్చన్, ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని క్వశ్చన్. దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి సమాధానం ఏంటి అంటే తక్కువ అండి. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అనేది నేను ఇస్తాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ తక్కువకు కేవలం 20% మాత్రమే ఆన్సర్ చేశారు, ఎక్కువకు మాత్రం 76% ఇక్కడ ఆన్సర్ అనేది చేశారు. చాలామంది అభ్యర్థులు ఏమనుకుంటారంటే ఇక్కడ ఎక్కువ మంది చేశారు కాబట్టి ఇదే సరైంది అనుకుంటారు, కానీ ఆ విధంగా ఎప్పుడు కూడా సరైంది అవ్వదు. ఖచ్చితంగా మీరు బ్లూ లింక్ ఓపెన్ చేసి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక మనం కాన్సెప్ట్లోకి వెళ్తే కనుక దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ రావాలి అంటే గాలికి సంబంధించినటువంటి ఒక ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. గాలి యొక్క ధర్మాల్లో కనుక చూసుకుంటే గాలి ఎల్లప్పుడూ కూడా అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మొదటి క్వశ్చన్ కనుక చూసుకుంటే ఒక వ్యక్తి గాలి పీల్చేటప్పుడు ఊపిరితిత్తుల్లో పీడనం బయటి గాలి పీడనం కంటే ఎట్లా ఉంటుంది అని క్వశ్చన్. ఇక్కడ ఎక్కువనా తక్కువనా సమానంగా ఉంటుందా ఏది కాదా? ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ తక్కువ. ఏ విధంగానో ఇప్పుడు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ గాలి అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఊపిరితిత్తులు, అదేవిధంగా మనకి ఇక్కడ బయటి గాలి, బయటి గాలి, బయటి గాలి అనేది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది. ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్ళింది? బయటి గాలి అనేది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది. ఆల్రెడీ మనం ఏమనుకున్నాము, అధిక పీడనం నుంచి అల్ప పీడనానికి ఎప్పుడైనా కూడా గాలి నిరంతరం ప్రవహిస్తుంది అని చెప్పుకున్నాము. అయితే ఇక్కడ చూడండి, గాలి ఇప్పుడు బయట నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది. గాలి మరి ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళ్తుంది? అధిక పీడన ప్రాంతం నుంచి. అంటే ఇక్కడ బయటి గాలి అనుక, ఇక్కడ బయటి గాలి పీడనం కనుక చూసుకుంటే ఇక్కడ అధిక పీడనం అనేది ఉంటుంది, ఇక్కడ అధిక పీడనం. ఊపిరితిత్తుల్లో కనుక చూసుకుంటే అల్ప పీడనం అనేది ఉంటుంది, అల్పపీడనం అనేది ఉంటుంది. కాబట్టి గాలి బయటి నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళింది అంటే అధిక పీడనం నుంచి అల్పపీడనంకి వెళ్ళింది. అంటే ఊపిరితిత్తుల్లో మనకు పీడనం ఏ రకంగా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. బయట కనుక చూసుకుంటే అధికంగా ఉంటుంది. దీన్నే ఇంకో రకంగా కూడా అడగొచ్చు. ఒక వ్యక్తి గాలి పీల్చేటప్పుడు అనకుండా ఉచ్ఛ్వాస క్రియలో అనొచ్చు, ఉచ్ఛ్వాస క్రియలో, ఉచ్ఛ్వాస క్రియలో
ఊపిరితిత్తుల్లో పీడనం బయటి గాలి పీడనం కంటే ఎలా ఉంటుంది అని అడగొచ్చు. ఎలా ఉంటుంది? సేమ్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఉచ్ఛ్వాస క్రియలో అనొచ్చు. గాలి పీల్చేటప్పుడు అని డైరెక్ట్గా ఇవ్వకుండా మనకు ఉచ్ఛ్వాస క్రియలు అనేటువంటి అడిగే సందర్భం కూడా రావచ్చు. అప్పుడు కనుక చూసుకుంటే మనకు ఆన్సర్ సేమ్, ఇదే క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? తక్కువ అవుతుంది. క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. అదేవిధంగా ఒక వ్యక్తి నిశ్వాస క్రియలు అన్నాడు. నిశ్వాస క్రియలు అంటే ఇక్కడ ఊపిరితిత్తులు, దాని తర్వాత బయటికి, ఇక్కడ బయటి నుంచి లోపలికి, లోపల నుంచి బయటికి వస్తుందా. ఇప్పుడు చూద్దాం. నిశ్వాస క్రియ అంటే ఊపిరితిత్తుల నుంచి గాలి ఏమవుతుంది? బయటికి పోతుంది. బయటికి పోయింది అంటే మనకు ఒకటే తెలుసు, గాలి ఎప్పుడు కూడా అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతానికి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఊపిరితిత్తుల్లో ఏమున్నట్టు? అధిక పీడనం అనేది ఉన్నట్టు. కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ రకంగా మనకు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఒక వ్యక్తి నిశ్వాస క్రియలు అన్నాడు, అలా కాకుండా గాలిని వదులుతున్నప్పుడు అని అడగొచ్చు. ఆ రకంగా అడిగి మనం కన్ఫ్యూజ్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎక్కడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, గాలి లోపలికి పోతుంది అంటే ఆ లోపలికి పోయేటువంటి సందర్భంలో, లోపలికి పోయేటువంటి స్థానంలో కనుక చూసుకుంటే అల్పపీడనం ఉంటుంది. ఎక్కడి నుంచి పోతే అక్కడ మాత్రం అధిక పీడనం అనేది ఉంటుంది. ఎందుకంటే గాలికి ఉన్నటువంటి ధర్మమే అది, అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి వెళ్తుంది. కాబట్టి దాని ద్వారా మీరు ఆన్సర్ని చూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ అంశాలతో పాటు మానవుని యొక్క శ్వాస వ్యవస్థలో భాగాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా మనకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా అంటే మానవునిలోని శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి భాగాలని వరుస క్రమంలో అమర్చండి అని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా మనకు ముక్కు, దాని తర్వాత గ్రసని, దాని తర్వాత స్వరపేటిక, దాని తర్వాత స్వరపేటిక నుంచి మనకు వాయునాళము, వాయునాళం నుంచి శ్వాసనాళము, శ్వాసనాళం నుంచి ఊపిరితిత్తులు. ఈ రకంగా వరుస క్రమంలో మనకు శ్వాస వ్యవస్థలోని భాగాలు అనేటివి ఉంటాయి. అలా కాకుండా ఇంకొంత డిఫరెంట్గా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేంటి అంటే బాహ్య నాసికా రంధ్రాలు, బాహ్య నాసికా రంధ్రాలు, దాని తర్వాత అంతర నాసిక రంధ్రాలు, దాని తర్వాత మళ్ళీ గ్రసని, తర్వాత స్వరపేటిక, దాని తర్వాత వాయునాళము, దాని తర్వాత శ్వాసనాళము, దాని తర్వాత శ్వాస నాళికలు, దాని తర్వాత వాయుగోనులు. ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి చిన్న గదుల్ని మనం ఏమంటాము అంటే వాయుగోనులు అంటాము. ఇక్కడ ఈ వాయుగోనులు అనేటివి ఈ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ వాయుగోనుల్లో రక్తం అనేది శుభ్రపడుతుంది. ఇక్కడ మానవుడు గాలి పీల్చినప్పుడు వాయుగోనుల్లోకి వచ్చినటువంటి గాలిలోని ఆక్సిజన్ని, అందులో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ అనేది పీల్చుకుంటుంది. హిమోగ్లోబిన్ పీల్చుకున్న తర్వాత ఆమ్లజని రహిత రక్తము ఆమ్లజని సహిత రక్తంగా అక్కడ మారుతుంది. కాబట్టి మనం దీన్నే రక్తం శుభ్రపరచడం అని కూడా అంటాము. కాబట్టి ఇది జరిగేటువంటిది ఎక్కడ అంటే వాయుగోనుల్లో. అందుకే మనం దీన్ని ఏమంటాము అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము అని అంటాము. ఇక్కడ మానవుని శ్వాస వ్యవస్థలో కనుక చూసుకుంటే ఊపిరితిత్తులతో జరిగేటువంటి శ్వాసక్రియని మనము పుపుస శ్వాసక్రియ అంటాము, పల్మనరీ రెసిప్రేషన్ అంటాము. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి చికిత్స చేసేటువంటి డాక్టర్ని పల్మనాలజిస్టు అంటాము. అదేవిధంగా ఇంకా చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఇది ఒక శ్వాసక్రియ అనేది ఒక అసంకల్పితమైనటువంటి అనియంత్రితమైనటువంటి చర్య, దీన్ని నియంత్రించలేము. ఇక నియంత్రిస్తే పోయినట్టే. ఇది మెదడులో కనుక చూసుకుంటే మధ్యాముఖము ఆధీనంలో ఉంటుంది. చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి అంశాలుగా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నటువంటి అంశాలను చెప్పుకోవచ్చు. ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ఇలాంటి ఫ్రీ క్లాసెస్ని కూడా పొందాలి అనుకుంటే కనుక తప్పకుండా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని దాని పక్కనే ఆల్ నోటిఫికేషన్ బటన్ని క్లిక్ చేసుకొని ప్రయత్నం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.